हाई फ्रेंड्स ना पेर सुरेश चूस्तुन्नारु इन्फीफिट चैनल मेरे इंतवरकु ना चैनल नी सब्सक्राइब चेयकपोते किंदुन्न सब्सक्राइब बटन क्लिक चेसी ना चैनल नी सब्सक्राइब चेसुकोगलरु अलागे पक्कन उन्न बेल ऐकान क्लिक चेसी नेनु चेसे प्रति वीडियो नोटिफिकेशन ला पोंदगलरु फ्रेंड्स ఈరోజు టాపిక్ ఏంటంటే మనం గూగుల్ యాడ్సెన్స్ వెరిఫికేషన్ ఎలా పొందాలి అనే టాపిక్లో ఈరోజు మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి నాకు ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో చాలా కామెంట్స్ అనేది వచ్చాయి లైక్ యూట్యూబ్ యాడ్సెన్స్ వెరిఫికేషన్ గురించి ఒక వీడియో చేయమని సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను సో ఎందుకంటే కొంచెం మందికి ఏం నాలెడ్జ్ లేకుండా కూడా మనకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తూ ఉంటారు సో ఆ నాలెడ్జ్ షేర్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను సో మామూలుగా నార్మల్గా యూట్యూబ్ మానిటైజేషన్ చేయాలంటే ముందు ఈజీగా ప్రాసెస్ అనేది జరిగిపోయేది లైక్ బిట్వీన్ 2013 టు 2018 దాకా ఈ ప్రాసెస్ అనేది జరిగిపోయేది సో లైక్ 2013 ఫిబ్రవరి 19లో ఏమైందంటే లైక్ ఒక పాలసీ అనేది తీసుకొచ్చారు అందులో ఏంటంటే మనకు ఒక సర్టన్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేటివి యూట్యూబ్ అనేది పెట్టింది సో ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేటివి ఈరోజు మీకు చెప్తాను ఈ వీడియో నిండు దాకా చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో లైక్ మానిటైజేషన్ పాలసీస్ అంటే లైక్ మనకు 1000 సబ్స్క్రైబర్స్ అనేటివి రీచ్ అవ్వాలి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మనకు 4K వాచ్ అవర్స్ అనేది మనకు రావాలి అప్పుడైతేనే మనకు మన మానిటైజేషన్ ఎలిజిబిలిటీకి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మనం అవైలబిలిటీలో ఉంటాము అంతేకాకుండా మనం యూట్యూబ్ ఛానల్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవాలి ఆప్టిమైజ్ అంటే ఫాలోయింగ్ ద గైడ్ లైన్స్ ఆఫ్ యూట్యూబ్ అందులో మనకు ఇమేజ్ కావచ్చు డిస్క్రిప్షన్ కావచ్చు మన ఛానల్ గురించి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది మెయిన్గా మనం ఛానల్ క్రియేట్ చేసినప్పుడు మన డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి అది మన డేటా కావచ్చు అలాగే మన లోగో కావచ్చు మన బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు ఏదైతే సరే మన ఓన్ కంటెంట్ ఉండాలి దీన్ని ఆప్టిమైజేషన్ అని అంటారు ఆప్టిమైజేషన్ అంటే మీకు చెప్పాను కదా లైక్ ఫాలోయింగ్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ఈ గైడ్ లైన్స్ అన్నీ రీచ్ అయిన తర్వాత మనకి ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఎనేబుల్ స్టేజ్లోకి వెళ్తాం మానిటైజేషన్ ఎనేబుల్ మానిటైజేషన్లో మనం ఈజీగా లైక్ మన ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవచ్చు అందులో మనం మానిటైజేషన్ క్లిక్ చేసి మనం గూగుల్ యాడ్సెన్స్కి లింకప్ చేసుకుంటాము ఈ లింకప్ చేసుకునే ప్రాసెస్లో మనకు మన ఛానల్ ఏదైతే క్రియేట్ చేసామో అదే అకౌంట్తో మనకు గూగుల్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి సో ఇది ప్రాసెస్ అన్నమాట సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏంటంటే మనకి $10 అనేది రీచ్ అవ్వాలి $10 రీచ్ అయిన తర్వాత మనకు పేమెంట్ గేట్వే దాకా వెళ్తాం పేమెంట్ గేట్వేలో కొంతమంది చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు సో $10 అయ్యే తర్వాత మనము గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని అలాగే బ్యాంక్ అకౌంట్కి లింకప్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పేజ్ లైక్ వాళ్ళ ఛానల్ నేమ్ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ ఇస్తూ ఉంటారు సో అందుకనే వాళ్ళు చాలా డీటెయిల్స్ అని ఇన్ఫార్మేట్లో కరెక్ట్ ఫార్మాట్లో లేకుండా పెడతారు సో ఫార్మాట్ ఎలా ఉండాలంటే సపోజ్ మీ ఛానల్ నేమ్ ఏదైనా ఉండొచ్చు అదేమీ ప్రాబ్లం అవ్వదు లైక్ మీరు ఏదైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీరు ఏదైతే ఇస్తున్నారో ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ పాన్ కార్డ్ కానీ మీ గవర్నమెంట్ అథారిటీ ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ 3 అనేది సేమ్ ఉండాలి లైక్ డేట్ ఆఫ్ బర్త్ అదే ఉండాలి మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి మీ నేమ్ పాన్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే నేమ్లో మీరు ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఏదైతే ఉంటుందో ఎంటైర్ 3 సేమ్ ఉండేలా చూసుకోండి మీకు ఈజీగా వెరిఫికేషన్ అనేది అయిపోతుంది యాడ్సెన్స్ వెరిఫికేషన్ మనకు వితిన్ 1 వీక్లో మనకు ఇలాంటి పోస్ట్ కార్డ్ అనేది వస్తుంది అన్నమాట సో ఈ పోస్ట్ కార్డ్ ఏంటంటే మనకు వితిన్ 6 లైక్ 7 డేస్లో మనకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఇలాంటి ఒక పోస్ట్ కార్డ్ వస్తుంది ఆ పోస్ట్ కార్డ్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 6 డిజిట్స్ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ మనము గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళి మనం వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు వెరిఫైడ్ గూగుల్ యాడ్సెన్స్ మనకు వస్తుంది అన్నమాట అప్పుడే మనకు మన గూగుల్ యాడ్సెన్స్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది ఎంటైర్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇమీడియట్గా మీ కామెంట్స్కి రెస్పాండ్ అవుతాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో